పేరుసులో వచ్చిన మండలం కూడా తాటిపల్లి గూడూరు మండలమే నా పేరుసులో వచ్చిన అయితే మా అబ్బాయి కరోనాతో చనిపోయాడు కరోనాతో చనిపోతే పది నెలలు నేను పైకి లేచి తిరగలేకుండా ఉంటే ఒకరోజు నాగుబాబం వచ్చింది ఇంట్లోకి నాగుబాబం వస్తే తర్వాత ఉంటే పాలేదు స్వామి తైదులు మంత్రిస్తాడని స్వామి కాడికి వచ్చాను స్వామి ఏమంటే ఏమమ్మ అట్టుండవు అన్నాడు భార్య పిల్లోడు పిల్లడు చచ్చిపోయాడులేదయ్యా అన్నది పిల్లడు చచ్చిపోతే నలభై రోజులు నువ్వు మండలం పెరిమిళ్ళకి రామ్మా నువ్వు బాగా లైఫ్ తిరుగుతావు అని చెప్పాడు స్వామి నలభై రోజులు మండలం చేశాను అది మొదలుకొని ఆరోగ్యం బాగా మనకి ధ్యానానికి పోతే మన శాంతిగా ఉంది కదా అని అప్పటి నుంచి ఇప్పుడు జూను నాలుగో తేదీ మూడో సంవత్సరము నేను వచ్చే సంవత్సరం అయింది మే నెల ఇరవై నాలుగో తేదీ వచ్చా పెరిమిళ్ళకి స్వామి మొన్న క్రిస్మస్ అప్పుడు కడతాలకు పోదామమ్మ అన్నాడు వస్తాను స్వామి అని వచ్చాను వచ్చి ఆ ప్రాంతం అంతా చూసి ఇక నా మనం దీనికే అంకితం అయితే బాగుండని అనిపిస్తుంది ఇప్పుడు ఇంటి దగ్గర పోయినా కూడా ఎప్పుడు పెరిమిళ్ళుకి పోతామా ఎప్పుడు పోతామా అనిపిస్తుంటుంది అందుకు నేను ఈ సేవ ఉంటే ఆ మండలంలో నాకు అనుభవాలు తెలియదు అంతకు ముందు అనుభవం అంటే ఏందో తెలియదంటే స్వామి ఒక రోజు నెల నువ్వు ఇన్ని రోజులు వస్తున్నావు కదమ్మా నీ అనుభవం ఏందో చెప్పు అని అన్నాడు నేను అంతకుముందు ధ్యానం చేసింది దాన్ని కాదు కాబట్టి అనుభవం అంటే ఏంది స్వామి అని అడిగాను అడిగితే అనుభవం అంటే నీకు కళ్ళల్లో కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది ధ్యానం చేస్తే నీ ఆరోగ్యం ఎట్టుంది అని అడిగాడు అడిగితే నేను కళ్ళు మూసుకుంటే స్వామి నాకు కొండ ముందు నీ విగ్రహం కనపడుతుంది తాను శివుడు కనపడతాడు తర్వాత ఇక మనకి వాన జల్లు పడ్డట్టుగా నా పైన వాన కురిసినట్టుగా ఉంటుంది అట్ట అట్నే పొగలు మంచులుగా పైకి వెళ్ళిపోతా కిందకి వస్తా పైకి వెళ్ళిపోతా కిందకు వస్తా ఉంటుంది ధ్యానంలో రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటాను ఒక రోజు అట్టే కళ్ళు మూసుకుంటే ఈ నలభై రోజుల అనుభవాల్లో అయ్యి కళ్ళు మూసుకొని ఉంటే ఆవులు ఇప్పుడు స్వామివారికి స్థలం ఉంది ఆ ఖాళీస్థలం అప్పటికప్పుడే తెల్లటి ఆవులు నంది మాడల్లో ఉన్నాయి ఒక ముప్పై ఇరవై ఆవులు తెల్లంగా పండుకొని ఉన్నాయి అది ఆ బీడంతా ఇప్పుడు ఆ వీటిలో ఇప్పుడు వంటసాల కడుతున్నాడు స్వామి తెల్లంగా పనుకొని ఉంటే ఆమెను ఒక రోజు అనుభవం గుర్రం రెక్కలు వేసుకొని గుర్రం వచ్చింది ఒకరోజు అనుభవంలో ఆ రెక్కల గుర్రం అంటే ముందర వచ్చి రెక్కలు ఆడిస్తా ఉంటే మూడు బొమ్మలు వచ్చి ఆ రెక్క మీద ఒక బొమ్మ ఈ రెక్క మీద ఒక బొమ్మ మధ్యలో ఒక బొమ్మ కూర్చొని రోజుసేపు రెక్కలు ఆడిచ్చి ఆడిచ్చి మాయమైపోయింది మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో ద దిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నం ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో డబల్ నైన్ త్రీ టూ ఒకరోజు అనుభవం పూలకుండి పెద్ద పూలకుండి వచ్చింది ఆ పూలకుండి బంగారు స్థాయిలో ఉంది ఆ పూలు బంగారు స్థాయిలో ఉన్నాయి ఆ రోజు ఒక అనుభవం అదే మళ్ళీ ఆ నలభై రోజులు మండలంలోనే చక్కగా దారి ఉత్తరంగా చక్కగా ఏమి ఆటంకం లేకుండా నా కన్నులు ఎంత దూరం కనపడతాయి అంత దూరం చక్కగా దారి ఉంది ఏంది అవి దారి అంత పొడుగునుంది ఏం గడ్డి పాసు కూడా లేదని అనుకున్నాను అయ్యి స్వామి అనుభవాలంటే అయ్యానమ్మ స్వర్గానికి దారి అని చెప్పాడు తర్వాత ఈ ఆవులు కనపడ్డాయి ఇప్పుడు ఆడ వంటసాల కట్టేకాడ నాలుగు గాళ్ళ మండపం అలా నా వచ్చి నిలబడింది నిలబడి పెరిమిళ్ళకి ఎదురుగ్గా నిలబడింది నాలుగు గాళ్ళ మండపం ఆ నుంచి నాలుగు గాళ్ళతో కూడా మండపం మండపం లేచిపోయి వంటసాల కాడ ఆగింది అవి అవి అన్నీ చెప్తే అయ్యమ్మ అనుభవాలు నీ అనుభవాలు అని చెప్పాడు స్వామి అప్పటి నుంచి పెరిమిళ్ళకి నాకు ఎంతో బంధం ఉన్నట్టుగా ఇంటికి పోతే నాకు ఎప్పుడు పెరిమిళ్ళకు పోతామా ఎప్పుడు పోతామా పోతామని అది ఒక బంధం ఏర్పడిపోయింది అప్పటినుంచి నేను పెరిమిళ్ళు వదలలేకున్నాను లేకున్నాను అంటే మనకే మనసుకి తినాలి ఇప్పుడు కడతాలకు పోదాం రామ్మన్న రోజు కడతాలకు వచ్చాం కదా మనం ఒళ్ళు ఇళ్ళు ఉండే ఎన్ని ధ్యానానికి కళ సహాహారికి ఏం ఇబ్బంది ఏమి లేదులే అది తినొచ్చు ఇదినొచ్చు మనం తింటుండే వాళ్ళం కదా అట్టున్న వాళ్ళం కదా అని అంటుండే కూడా మనకే సేకరిస్తుంది ఎవరు అన్నట్టు బంధువులు పోయినా కూడా వాళ్ళు పెడితే ఎందుకు కృష్ణాలు ఆసన కాదు ఒక మందు ఆసనగా ఉంటుంది తినబుద్ధి కాదు అందు ఈ దీనికి మనకి సూట్ కలవదు అని చెప్పి వదిలేసాను వాటి మా ఆయన ఏమంటే ధ్యానానికి రమ్మంటే రాడు కదా నువ్వు నేను తినకపోతేనే అన్న నీకేదో కోడిగుడ్డు ఏదన్నా వండి వేస్తానంటే నువ్వు తినకపోతే నాకు కూడవద్దు నేను ఇక్కడ మనం ఫంక్షన్ చేసినప్పుడల్లా భోజనం ఎత ఆయన పెడుతుంటా ఆ భోజనం పెట్టి పెట్టేయంటే నువ్వు తినకపోతే నాకు కూడవద్దు అని చెప్పాడు ఆడకాడికి శాకాహారం మోచుకున్నాము అది ఇప్పుడు కూడా జనాలు ఏం కాదులే మీరు వయసు అయిపోయిన వాళ్ళు తినాలా తిని ధ్యానం చేసుకోండి అని అంటారు మనకే మనసుకు రాదు ఇక నేను ఊరి అందరు చెప్పినా మనకు మనసుకు రాదు తినాలని అది అప్పుడప్పుడు బంధువుల తరపున తినిపిస్తున్నారు తినిపించినా మనకు ఒంటికి పట్టదు అది సహాకారి ఆడకు మారాను అప్పటి నుంచి నాకు పెరిమిళ్ళకి అదొక అనుబంధం ఏర్పడిపోయింది అది ఇక మనసు గాయం అంటే అది మా మాందు అని తెలుసుకున్న ఇక నాడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని ఆ చెడిబడి మాటలు చెప్పి ఇంకోంత రేజ్ చేసుకోవటం ఎందుకు పెరిమిళ్ళులో పోయి ధ్యానం చేసుకుంటే ఆడకాడికి మనసు శాంతిగా మన పని మనం చేసుకొని ఏరే మనిషితో మాట్లాడాలనిపించదు పిచ్చి పిచ్చి వ్యవహారాలు వినాలనిపించదు ఇప్పుడు ఆడ ధ్యానం అన్నా ఆడ ఉన్నా పొయ్యి చూస్తాం ఈ పెరిమిళుల్లో ఏముందో ఆ పెరిమిడల్లో ఏముందో అని చెప్పి ఆడ ఉన్నా పోవాలని మనసు అనిపిస్తుంది తెలియకుంటే స్వామి తీసుకోపోయి తీసుకొని వస్తుంటాడు అయ్యి నాయనుభాలు నేను ధ్యానం చేసినానుక మనసు అంటే శాంతి మనకు పెద్ద శాంతిని ఆస్తులేమన్నా నాకు లేకుండా పోయేసినాయి ఏమి కోరికలే లేవు ధ్యానం చేసుకుంటే చాలు మనం అవి కొనాలా ఈ కొనాలా ఈ చీరలు కట్టాలా ఆ నగలు వేయాలా అనే కోరికలే ఉండవు ధ్యానము అన్నము కొడ్డ ఉంటే చాలు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం రోజులు చేసినాక ఏడన్నా ఒక చెట్టు కిందనే చల్లంగా ఒక చెట్టు చూస్తే అదొక ఆనందంగా అది ఒక బిల్డింగ్ మాదిరిగా కన కనపడుతుంటుంది కంటికి అక్కడే కూర్చొని అక్కడే పుల్లలు పెట్టుకొని కుండ పెట్టుకొని వండుకొని తిని ఆ చెట్టు కిందనే వండుకుంటుంది ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అని మనసు అనిపిస్తూ ఉంటుంది ఈ చెట్టు కింద కాకుంటే మా ఆయన నాకు బంధం ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచిన దగ్గరికి రాడు నువ్వు పోయి ఆడికైనా నన్ను అడ్డా అని చెప్పడు ఆ బంధం కోసరం ఈ చెట్టు కిందైనా కూడా అంత కొండలు అన్నం పెట్టుకొని గుడ్డు పరుచుకొని కూర్చొని ఆడే చెట్టు కింద ఉండి ఆ చెట్టు సైజ్ చూస్తే అది ఒక బిల్డింగ్గా ఆనందంగా అనిపిస్తుంటుంది ఏ చెట్టు సైజ్ చూసినా నేడు ఉండే చెట్టు సైజు చూసి ఏడుండి సాయంత్రం దాకా ఎడు పోతే బాగుండు అట్టే సాయంకాలానికి ఇంటికి పోవాలి కదా మనం ఏడుండేసి ఆనందంగా ఉంటే అది ఒక ఆనందంగా అనిపిస్తుంటుంది చెట్టు సైజు వస్తా ఆ మనసు ఇప్పుడు అట్ట అనిపిస్తుంది ఆ బాక్సులు అయినా అన్నం పెట్టుకొచ్చి ఈ షట్ల కదిన దిన కూర్చొని ఉంటే పోద్ది సాయంకాలం దాకా సాయంకాలానికి ఆల్రెడీ ఆయన కోసం ఇంటికి పోవాలా ఒక్కడే ఉండలేడు అనిపిస్తూ ఉంటుంది మా నా స్వామి కూడా చెప్పినా నేను అంత బాక్సులు అన్నం పెట్టుకొచ్చుకొని నీకు బాక్సులు ఎందుకు పెట్టుకోవాల్సిన ఎడ దినే ఉండరాదా అనంటే నీళ్ళు వాకిలి ఆయన వదిలిపెట్టి రాలేక నన్ను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అని ఇంటికి పోవాల్సి వస్తుంది అది నా ఆనందం ఇప్పుడు అనిపిస్తుంది బంధువులు చుట్టాలు బిడ్డలు ఎవరు మన రాడు వీళ్ళు పెద్దలు చెప్పే మాటలు విని ధ్యానం చెప్తుంటారే ఇది ఇష్ట ఇది అని అంటే కష్టాలు నష్టాలు ఆనందం దుఃఖం అన్నీ ఉంటాయి అంటే ఏవి మనకి రావు మనం మనం గడుపుకోవాలా ఒక కోరిక నేను రోజు నాకు ధ్యానం వాళ్ళు ఎత్తుపుడు చేస్తే బాగుంటుంది అనిపించుట్టాలు ఇలాగ పోను కదా వచ్చి ఎవరు ఎత్తిపూడి చేస్తారు ధ్యానం వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అది నా అనుభవాలయ్య నేను అప్పటి నుంచి ధ్యాన పెరిమిళ్ళు వదిలిపెట్టాలంటే ఎక్కడన్నా పాప వాళ్ళు వచ్చిన చేసినా అటు పోయినా కూడా మళ్ళా కోడ రాత్రి పొద్దుగుకొచ్చిన మన పాప వస్తే తీసుకుపోయి వదిలిపెట్టేసి రాత్రి ఏడున్నరకు వచ్చిన ఆ నిద్రలేసి నా పెరిమిళ్ళు అటు పోయిందని అని చెప్పి చక్కగా వచ్చేసాను అయ్యి నా అనుభవాలు ఇప్పుడు దీంట్లో ఆనందం అంటే నేను దెబ్బ ఉన్నాను కాబట్టి కడుపులో పుట్టిన బిడ్డ కాబట్టి నాకు అంత పెద్ద ఆనందం చిక్కల ఎలాస్గా ఉండేవాళ్ళకి ఆనందంగానే ఉంటుంది ఇది ధ్యానంలో చెడు ఏం లేదు పెరిమిట్లో ధ్యానం చేస్తుంటే బాగానే ఉంది ఇది ఇక్కడ బాగా తిరుగుతుంది అయ్యా ముందా అంతే ఇక మనము మూడు గంటలు రెండు గంటలు చేసామంటే ఈ కుర్జీలో నేను ఉండేది తెలీదు కుర్జీ తెలీదు వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు కూడా ఇందాక మూడు గంటలు చేసిన పదికి వచ్చిన ఒంటి గంట దాకా చేసినా వెళ్ళిపోతూ ఉంటుంది దాని ఇష్టం కాళ్ళు చేతులు మనకి పైన తిరుగుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాం ఏడక ఆడుకో వెళ్ళిపోతా ఉంటాం అప్పుడు మనకి ఈ కురిజీ ఆడందా మనిషి ఆడందా అని ఏం తెలియదు అది ఒక మత్తు ఇంజక్షన్ చేసినట్టు అయిపోద్ది అంటే ధ్యానం బాగా చేయాలి చేస్తే ఒక మత్తు ఇంజక్షన్ చేసినట్టు ఇక మనకి ఒక మెలకు వచ్చినా మన స్వర్గంలోకి వచ్చినా కళ్ళు తెరవాలనిపించదు గంట రెండు గంటలు చేప ఆ కళ్ళు మూతలు తీయాలి అనిపిస్తుంది ఎవరు ఏం గాలిబా చేసుకో ఏమన్నా చేసుకో మనసు ఏమంటే తెరవబాకు కళ్ళు కళ్ళు తెర చూడబాకు నీ పని నీది వాళ్ళ పని వాళ్ళది అని ఎవరు ఒకరు మళ్ళీ మనకి వెనక చిక్కి వస్తారు కుర్జీ చేసుకుంటారు నువ్వు ఎవరు వాళ్ళు ఎవరు నువ్వు ఆలోచించబడి నువ్వు చూడబడలే నువ్వు కళ్ళు తెరవబాక అది అనిపిస్తుంటుంది ఆ మనసు ఇలా జరిగిపోతే చాలు అప్పటి నుంచి ఈ రోజుకి నాకేం జబ్బులు రాలా నేను సంవత్సరం నుంచి చేస్తుంటే ఇరవై రెండవ తేదీ సంవత్సరం ధ్యానానికి వచ్చి అంతకుముందు స్వామి వచ్చి ఇంటింటికి తిరిగిన రోజు కూడా రాల ఇంటింటికి పత్రికలు ఇచ్చాడు పెరుమిళ్ళు కట్టినప్పుడు రాలా ధ్యానానికి ఇప్పుడు ఆ నాగభావం తరఫున రావాల్సి వచ్చింది అప్పుడు ఆ నోటి గుండ స్వామి చెప్పాడు నాకు నువ్వు నలభై రోజులు ధ్యానం చేయమని చేశాను చేసినానుక నాకు బాగానే ఉంది నాకు ఈ రోజుకి ఏం జబ్బులేం లేవు ఇద్దరమే ఆరోగ్యంగానే చేసుకుంటున్నాం ఆయన కూడా ఇక్కడేమన్నా పెరిమిళల్లో వంటలు చేసినా కూడా ఆయనకి ఎత్తుకు పెడతాయి ఎనర్జీ వస్తుందని ఒక్కోసారి ఒక్కొక్కసారి తట్టుకోలేకపోతా ఇప్పుడు మాస్టర్లు వచ్చి క్లాసులు చెప్పేటప్పుడు మంచి ఎనర్జీ వచ్చేస్తుంది ఇంకా రెండు ఆలాపలు ఉంది పక్క మనిషి ఎవరన్నా గునుగొన కూడా వాళ్ళు ఈజీగా వచ్చేస్తుంది ఇంత క్లాస్ చెప్తుంటే గునుగొనం మాట్లాడుకుంటున్నారని అప్పుడు పైకి దాన్ని వస్తుంది ఎనర్జీ పైగా అనేసి వాంతి వచ్చినట్టుకుంటే నువ్వు వదిలేయమ్మా అని చెప్తాడు స్వామి ఇట్టు ఉంటుంది స్వామి అంటే రెండు సార్లు ఉండింది నువ్వు వదిలేయమ్మా అని చెప్తాడు ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఆడ పెరిమిళ్ళు ఉన్నా ఆడేముంటుందో చూసుకోవాలా ఏడేముంటుందో చూసుకోవాలా ఏడ ధ్యానం జరిగినా నా శక్తుని ఇంత దూరం నాకు తెలిసిన వరకు పాతున్నా ఆడకు పోయాము అంజనీపురం పోయాము ముత్తుకూరికి పోయాము పాలయ్యాడు పెరిమిళ్ళకి ఇంకోటి ఒరిగుండు పెరిమిళ్ళు ఏమో లేదు వాళ్ళు ధ్యానం పెట్టుకున్నప్పుడు అప్పుడు పోతాము ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఒక స్వామి ఆయన ఏమంటే సాయిబాబా గుడికాడు పెట్టాడు క్లాసు పెడతాడు బుధవారం ఆ క్లాసులో చెప్పినప్పుడు ఆడికి పోయినా నాయన వాళ్ళు కూడా రాలే ఆ రోజు నేనే పోవాలనిపించింది తెలుసు ఆ ఏరియా తెలుసు కాబట్టి పోయినా పోయినా ధ్యానం క్లాసు పెట్టారు చూసుకుని అట్టా ఆడ క్లాసు ఉంటే ఆడకు పోవాలనిపిస్తుంటా ఉంటుంది ఎవరైనా చెప్పినా మనసు చెడిబడి మాటలు వినాలా నలుగురిలో కూర్చొని వాళ్ళు ఎవరా వినాలా వాళ్ళతో మాట్లాడాలా అనిపిస్తుంది ధ్యానం చేసుకోవటం మన పని చేసుకోవటం అన్నం వండుకోవటం గమ్మను పండుకోవటం టీవీ పెట్టుకొని భక్తి టీవీ పెట్టుకొని అవి నిద్ర వస్తే నిద్రపోవటం అంతే మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పీఎంసీ ఛానల్ తో ద దీఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ